I gave you my heart. Welcome back to my channel, Mr. Master Gaming Channel. Hello, Nalandaru. I am back again with an awesome video. This video lo PUBG 1.4 patch update gurinchi telusukundam. E matram alasam cheyakunda let's start the video. Guys, PUBG lo kotha version update vachindi. Dan peru vachesi version 1.4 Traverse Mode. ఇది చాలా మేజర్ అప్డేట్ పబ్జీలో. ఈ వర్జన్ మనకి మే 11th లైవ్ కాబోతుంది పబ్జీలో. ఈ మేజర్ అప్డేట్ లో మన ఓల్డ్ ఫ్రెండ్ గాడ్జిలా కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే పబ్జీ కార్పొరేషన్ వారు గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీతోని కొలాబరేట్ అయ్యారు కాబట్టి వారు కొత్తగా టైటన్ స్ట్రైక్ అనే మోడ్ ని క్రియేట్ చేశారు. స్ట్రైక్ మోడ్ మనకి 1.4 అప్డేట్ తోని లైవ్ కాబోతుంది పబ్జీలో. ఈ మోడ్ లో అందరి ప్లేయర్స్ కి ఛాన్స్ రాబోతుంది ఈ టైటన్స్ ని చాలా క్లోజ్ అండ్ పర్సనల్లీ దగ్గరగా వాచ్ చేయడానికి. కానీ జాగ్రత్తగా ఉండండి, దే మైట్ డిస్ట్రాయ్ యూ. ఈ వర్జన్ లైవ్ కాగానే డిఫరెంట్ డిఫరెంట్ మ్యాప్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ లో మనము టైటన్స్ చూడడం స్టార్ట్ అవుతుంది. ఇరాంగిల్ మ్యాప్ లో చూస్తే మే 11th నుంచే మనం గాడ్జిల్లాను చూడొచ్చు. మే 11th నుంచి 6th జూన్ వరకు ఇది ఉండబోతుంది. ఒకవేళ మన కింగ్ కాంగ్ కి పెద్ద ఫ్యాన్ అయితే కింగ్ కాంగ్ ని మనం షనాక్ మ్యాప్ లో చూడొచ్చు. మనం మే 15th స్టార్ట్ అవుతుంది మోడ్, అలాగే జూన్ 8th లో ఎండ్ అయిపోతుంది. ఒకవేళ మీరు మెగా గాడ్జిల్లాను చూడాలనుకుంటే మే 20 వరకు వెయిట్ చేయాలి. మే 20 నుంచి జూన్ 8th వరకు ఈ మోడ్ ఉండబోతుంది. మీరు మెగా గాడ్జిల్లాని లివిక్ మ్యాప్ లో చూడొచ్చు. ఎప్పుడెప్పుడు ఈ టైటన్స్ మూవ్ అవుతుంటాయో అప్పుడప్పుడు వీళ్ళు క్రిస్టల్స్ డ్రాప్ చేస్తారు. మీరు క్రిస్టల్స్ ని కలెక్ట్ చేసుకోవాలి. 3 టైటన్స్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ క్రిస్టల్స్ ని డ్రాప్ చేస్తారు. మీరు ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ క్రిస్టల్స్ ని కలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఒకవేళ మీరు గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ మూవీ చూసుంటే ఆ మూవీలో అపెక్స్ సైబర్నెట్ బిల్డింగ్ ఉంది, అది మీ గేమ్ ప్లే లో కూడా చూడొచ్చు. మే 11th కి గేమ్ ని అప్డేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, యు విల్ మిస్ ఎ మేజర్ అప్డేట్. జూన్ 1st మనకి కొత్త అరిగ్నా ట్రైనింగ్ మ్యాప్ రాబోతుంది, దాని పేరే హ్యాంగర్. ఈ హ్యాంగర్ టీడీఎం మోడ్ మ్యాప్ అయితే చాలా అవసరంగా ఉంది. చాలా కొత్త కొత్త ప్లేసెస్ లో మీరు చాలా రష్ ఆడొచ్చు ఈ మోడ్ అయితే. ఈ మోడ్ లో మనం అరిగ్నా ట్రైనింగ్ లో చూడొచ్చు. ఈ మోడ్ మనం గన్గింగ్ లో కూడా చూడొచ్చు. అలాగే ఈ వర్జన్ 1.4 ప్యాచ్ అప్డేట్ లో మనం కొత్త మోడ్ కూడా చూడొచ్చు, ఓటీఎస్ మోడ్. ఈ ఓటీఎస్ అంటే ఓవర్ ది షోల్డర్ మోడ్. స్క్రీన్ మీద మనం కొత్త బటన్ యాడ్ చేసుకోవచ్చు. ఆ బటన్ పేరు వచ్చి స్టేబుల్ ఎయిమింగ్ బటన్. ఈ బటన్ని ఆన్ చేస్తే మనం షోల్డర్ పర్స్పెక్టివ్ నుంచి ఫైరింగ్ చూడొచ్చు. అలాగే మనం క్విక్గా మన స్టాండ్స్ని మార్చుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఏ స్కోప్. ఎనిమిని ఇంకా ఈజీగా చంపవచ్చు ఈ బటన్ ఆన్ చేసి, ఎందుకంటే మన ఫైరింగ్ అంతా స్టేబుల్గా ఉండబోతుంది కాబట్టి. ఈ అప్డేట్లో మనకి కొత్త వెహికల్ కూడా యాడ్ చేస్తారు. ఆ వెహికల్ పేరే కూపార్బీ. ఈ కార్కి చాలా ఫీచర్స్ ఉన్నాయి. అందులో ఇది ఓన్లీ 2 ప్యాసెంజర్స్ మాత్రమే క్యారీ చేయగలుగుతుంది, ఎందుకంటే ఇది 2-సీటర్ కార్. అలాగే ఇది 1 అవర్కి మోర్ దెన్ 150 కిలోమీటర్స్ పర్ స్పీడ్లో వెళ్ళగలుగుతుంది. ఈ కూప్ ఆర్బీ వెహికల్ వచ్చేసి 1 ఆఫ్ ది ఫాస్టెస్ట్ వెహికల్ ఇన్ ద పబ్జి. అంటే అర్థం చేసుకోండి ఎంత స్పీడ్లో ఇది ట్రావెల్ చేయగలుగుతుందో. మీరు కళ్ళు మూసి తెరిచేలోపు ఇరాంగిల్ మ్యాప్ మొత్తం చుట్టేయచ్చు. ఈ కారు మనకు ఓన్లీ 4 మ్యాప్స్లో చూడొచ్చు, మిరామార్, ఇరాంగిల్, లివిక్, షెనాక్. ఒకవేళ మనం ట్రైనింగ్ మోడ్ ఇంకా చేర్ పార్క్లోకి వెళ్తే దాంట్లో కొత్త అప్డేట్ ఏంటంటే కొత్త గన్స్ యాడ్ చేశారు. ఈ గన్ పేర్లు వచ్చేసి MK12, M1014 అండ్ ఫార్మర్స్. ఈ గన్స్ని నేను వేరే ఏదో గేమ్లో చూసినట్టు అనిపిస్తుంది. ఒకవేళ మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనం పబ్జీ మొబైల్ అఫీషియల్ వెబ్సైట్లో చూద్దాం. పబ్జీ అప్డేట్ వచ్చేసి 600 MB ఫోర్ iOS అండ్ 1.67 GB ఫ్రీ ఉండాలి ఆండ్రాయిడ్స్ వాళ్ళకి. ఒకవేళ మీరు గాడ్జిల్లా క్రిస్టల్ని తీసుకుంటే దాన్ని ఒక గ్రెనేడ్ లాగా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కాంగ్ క్రిస్టల్ని తీసుకుంటే స్పీడ్గా ఉరకొచ్చు. ఒకవేళ మీరు లివిక్ మ్యాప్లో ఉన్న మెగా గాడ్జిల్లా క్రిస్టల్ తీసుకుంటే మీరు టెంపరీ ఎన్మీని డిటెక్ట్ చేయొచ్చు నియర్ బై. ఇవి ఆ క్రిస్టల్ ఒక పర్పస్ ఈ గేమ్ ప్లేలో.
పబ్జీలో కొత్త అప్డేట్ రాబోతుంది జూన్ 9 నుంచి. జూన్ 8కి ఎలాగైనా టైటన్ మోడ్స్ వెళ్ళిపోతుంది కాబట్టి జూన్ 9 నుంచి మైక్రో స్క్వాడ్ మోడ్ రాబోతుంది. మోడ్లో ప్లేయర్స్ అందరూ చాలా టైనీగా మారబోతున్నారు, లైక్ యాంట్ మ్యాన్. మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు యాంట్ మ్యాన్ లాగా. ఈ మోడ్ గురించి ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ చేశారు, లెట్స్ వాచ్ ఇట్. ఎనీ మోడ్లో మారనికి మనకి ఇరాంగిల్ మ్యాప్స్లో చాలా ప్లేసెస్లో ల్యాబ్స్ అనేది చూడొచ్చు. ఆప్టిమైజేషన్ ఆఫ్ M249, ఈ అప్డేట్లో M249 గురించి అయితే ఒక చిన్న అప్డేట్ ఇచ్చాడు. ఏంటంటే దాని డ్యామేజ్ రేట్ని తక్కువ చేయబోతున్నారు. అలాగే మనం 100 కాదు 75 మాత్రమే బుల్లెట్స్ని రీకాల్ చేయొచ్చు. అలాగే దాని రీకాల్ స్పీడ్ని కూడా పెంచారు. ఒకవేళ మనం ఎక్స్టర్నల్ మ్యాప్ యాడ్ చేస్తే మోర్ దెన్ 120-150 వరకు మనం బుల్లెట్స్ని రీకాయిల్ చేసుకోవచ్చు స్పీడ్లో అది కూడా. కానీ దీని డ్యామేజ్ రేట్ మాత్రమే తక్కువ చేస్తారు దీంట్లో. మేజర్ అప్డేట్ గురించి మీరు ఎలా అనుకుంటున్నారో కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. అలాగే నేను పబ్జీ సీజన్ 19 రాయల్ పాస్ గురించి వీడియో కూడా చేశాను, వెళ్ళి చెక్ చేయండి నా ఛానల్లో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.